భారీగా ఉద్యోగ విరమణలు కాబట్టి డిఎస్సిలో పోస్టులు ఉంటాయా అనేటువంటిది చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే డిఎస్సిలో దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలామంది ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే డిఎస్సిలో తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఒక్కొక్క మనము ఉమ్మడి జిల్లా తీసుకుంటే దాదాపుగా ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల వారిగా తీసుకుంటే దాదాపుగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనకు రిటైర్మెంట్ అనేటువంటిది భారీగా అవుతున్నాయి కాబట్టి దాదాపు 600 నుంచి 800 వరకు టీచర్స్ రిటైర్ అనేటువంటిది అవుతూ ఉన్నారు. ఈ డేటా అనేటువంటిది మనకు దాదాపుగా ఉమ్మడి జిల్లాల ఆధారంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ అంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకైతే మీరు 6,000 వేసినా కానీ లేకుంటే 12,000 వేసినా కానీ తప్పకుండా వాళ్ళకైతే పోస్టులు ఉంటాయి. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పోస్టులు ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రమోషన్స్ ద్వారా 70% అనేటువంటిది ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ కావాలంటే 1, 2, 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పోస్టులు అనేటువంటిది అన్నో ఎన్నో ఉండాలంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి ఈ రిటైర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలుపుకొని గవర్నమెంట్ ఆలోచిస్తే మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పోస్టులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి చాలామంది అడుగుతూనే ఉన్నారు అన్న ప్రిపరేషన్ మొదలు పెడతాము కానీ ఈ ప్రిపరేషన్లో ఏ సబ్జెక్టులో ఎక్కువ రిటైర్మెంట్స్ ఉన్నాయనేటువంటిది క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి మనం చూసినట్లయితే అంటే మనం కామన్గా చూసినట్లయితే ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి మెయిన్గా ఫస్ట్ రిటైర్మెంట్స్ అనేటువంటిది ఎక్కువగా సోషల్ సబ్జెక్ట్లో ఉందండి, సెకండ్ మ్యాథ్స్లో, అదేవిధంగా బయో సైన్స్ వీటిలో అధికంగా ఉన్నాయి, మిగతా సబ్జెక్టులో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా వీటిలో కొద్దిగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మరి మిగతా సబ్జెక్టు సంగతి ఏంది సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది 2004 నుంచి, అదేవిధంగా 2006 నుంచే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది వచ్చాయి. కాబట్టి అక్కడ నుంచి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రెండు సబ్జెక్టులో కొద్దిగా తక్కువ పోస్టులే ఉంటాయి. చెప్పేది ఏమిటంటే సోషల్లో అన్నో ఎన్నో ఉండొచ్చు, మ్యాథ్స్లో ఉండొచ్చు, బయో సైన్స్లో ఉండొచ్చు, రిమైనింగ్ సబ్జెక్టులో దాదాపు నెక్స్ట్ డిఎస్సిలో కూడా మనకు 1 నుంచి 10 లోపలనే ఉంటాయి అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందే మనం డిసైడ్ కావాలి. ఒకసారి డిసైడ్ అయితే తప్పకుండా దానికోసమే మనము ఆలోచించాలి, దానికోసం మనం ప్రయత్నం అనేటువంటిది కొనసాగాలి. కాబట్టి ఆ రకంగా ఉంటేనే మనం అనేటువంటిది గెట్ ఆన్ కాగలుగుతాం. కాబట్టి పోస్టులు ఉంటాయనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు. బట్ సోషల్, మ్యాథ్స్, బయో సైన్స్ ఒక మనం కొద్దిగా అనుకూలంగా అంటే నోటిఫికేషన్ 6K ఇస్తే కష్టమే అండి, మళ్ళీ ఇప్పుడు లాగానే ఉంటాయి. కానీ కొద్దిగా నోటిఫికేషన్ 12,000 దాకా ఇస్తే మాత్రము కొద్దిగా సోషల్ ఒక 10 కంటే ఎక్కువనే ఉంటాయి. మ్యాథ్స్ కావచ్చు, బయో సైన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటాయి, 10-20 వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం 10 లోపలనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పేది ఏమిటంటే మీకు 317 ఒక్కసారి మనం చూస్తే 317 ఎఫెక్టెడ్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేసేవాడిని, 317 ఎఫెక్టెడ్ ద్వారా నేను గద్వాల జిల్లాలో వచ్చాను. ఇలా నాలాగా వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా 26 మెంబర్స్ ఉండే, దాంట్లో ఇప్పుడు ఒక 16 మెంబర్స్ ఇక్కడనే పనిచేస్తున్నాం. 317 ఇస్తే మా జిల్లాలకు మేము వెళ్ళిపోతాం. నాగర్ కర్నూలు వాళ్ళు ఒక 6-7 మంది ఉన్నామండి, అదే రకంగా వనపర్తి వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారండి. ఈ రకంగా అంటే పట్టణాలలో ఉన్నటువంటి ఏవైతే మన డిస్ట్రిక్ట్లు ఉన్నాయో అక్కడ ఖాళీలు అనేటువంటి తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇలాంటి చోట్ల ఖాళీలు అనేటువంటిది డిఎస్సిలో తక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంది. పాలమూరు కావచ్చు, అంటే మహబూబ్నగర్ కావచ్చు, కాబట్టి ఇట్లాంటివి అదే సిటీకి నియర్ బై ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఖాళీలు తక్కువ ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నారో అక్కడ మాత్రం ఖాళీలు ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది. 317 ఎఫెక్టెడ్ అనేటువంటిది అయినటువంటి సందర్భంగా ఇట్లా నాలాగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఖాళీలు అయితే మనం ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వడానికి ఏం ప్రయత్నం చేస్తున్నా, ఇప్పుడు రిటైర్మెంట్స్ అయితే అవుతూ ఉన్నాయండి, కాబట్టి ఆ రిటైర్మెంట్ పోస్టులు కూడా డిఎస్సిలో కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటే ఏప్రిల్ దాకా అయ్యేటువంటి రిటైర్మెంట్స్ అన్నీ కూడా, ఇంకా వీలైతే మీరు పోస్టింగ్ ఇచ్చేటువంటి దాదాపు జూన్ లేదా జూలై ఉంటుంది, ఆ జూలై దాకా కూడా తీసుకొని మీరు తప్పకుండా ఆ వేకెన్సీ అనేటువంటిది, ఎందుకంటే రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అనేటువంటిది ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క
డేటా మొత్తం తీసుకొని ఫిల్అప్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తే తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ఎస్జిటి వాళ్ళకు కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. తప్పకుండా మీరు డిఎస్సి ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.